తెలంగాణకు రెండు జాతీయ పార్టీల నాయకులు తెలంగాణకు ఇవాళ రేపు పర్యటన నిమిత్తం వస్తున్నారని తెలంగాణ ప్రజలంతా కూడా వాళ్ళు తెలంగాణకు మెయిల్ చేయడానికి వస్తున్నట్టుగా భావించడం లేదు తెలంగాణ మీదకి దండయాత్రకు వస్తున్నట్టుగా భావిస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణకు ఈ రెండు పార్టీలలో పూర్తి స్థాయిలో అన్యాయం చేసి తెలంగాణను అడుగడుగున నష్టాల పాలు చేసినటువంటి చరిత్ర ఈ రెండు పార్టీలది ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ ఇబ్బందులు పడడానికి కారణం ఈ రెండు జాతీయ పార్టీల విధానాలు బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రతో కలిపి 69 లో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగిన 369 మంది విద్యార్థులు బలిదానం గావించబడ్డ ఆనాడు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాసమితికి పార్లమెంట్ స్థానాలు వచ్చిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మన్నించకుండా మోసం చేసి 2004 లో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తదనంతరం తెలంగాణ ఇవ్వకుండా నష్టం చేసి వందలాది వేలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి లక్షల మంది తెలంగాణలో లాటి దెబ్బలు జైలు నిర్బంధాలు తెలంగాణ సమాజమంతా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా 1997-98 ఆ ప్రాంతంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి కాకినాడ తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా దాని తదనంతరం ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ మూడు చిన్న రాష్ట్రాలను కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ఇవ్వకుండా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీల వైఖరి వివక్ష తెలంగాణ పట్ల స్పష్టంగా కొనసాగిందనడానికి ఆరు దశాబ్దాల చరిత్ర మన కళ్ళ ముందర ఉన్నది ఇవాళ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి వాటి విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు విభజన చట్టం ప్రకారం ఆంధ్రాకు పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చినామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇదే తెలంగాణకు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలి గిరిజన యూనివర్సిటీ రావాలి అవి ఇవ్వట్లేదు తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కలరాస్తూ జిఎస్టీ బకాయిలు విడుదల చేయడం లేదు 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా ఇస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వదు అదేవిధంగా ఒక నవోదయ విద్యాలయం ఇవ్వదు చట్టం ఉన్నా కూడా ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలి చెయ్యదు కేంద్రీయ విద్యాలయాలు ఇయ్యరు రైల్వే ప్రాజెక్టులు ఇయ్యరు జాతీయ రహదారులు ఇవ్వరు ఐటీఐఆర్ను రద్దు చేస్తారు తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరిస్తూ ఎంత దూరం పోతారంటే చివరికి తెలంగాణ రైతన్న పండించినటువంటి పంటను కూడా కొనుగోలు చేయడానికి వడ్లను కొనుగోలు చేయడానికి మొండికేస్తారు అలాంటి దున్నపోతు ప్రభుత్వం కేంద్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కొనసాగుతూ ఉంది ఈ దున్నపోతు ప్రభుత్వం మీద ఈగ వాలనీయకుండా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది ఒకనాడు పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒక్కరు కూడా తెలంగాణ వడ్లను ఎందుకు కొనవని నిలదీయరు విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినవి ఎందుకు రానియరని చెప్పి నిలదీయరు తెలంగాణ విషయంలో ఒక్కనాడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటం చేయరు తెలంగాణ విషయంలో పోరాటం చేయకపోగా తెలంగాణ ప్రజల కోసం నిలబడకపోగా భారతీయ జనతా పార్టీకి సహకరించే ధోరణితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కానీ వాళ్ళ నాయకులు కానీ వ్యవహారం చేస్తారు మాట్లాడితే ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా చెప్పండి అని లేఖలు రాస్తారు ప్రశ్నలు అడుగుతారు అట్లా దుర్మార్గంగా తెలంగాణ పట్ల కత్తిగట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహారం చేస్తూ ఉంది ఇక తెలంగాణ విషయమే కాదు మొత్తం భారతదేశం విషయానికి వస్తే ఈ రెండు జాతీయ పార్టీలు ఏడు దశాబ్దాల వీళ్ళ పరిపాలన సుమారు ఆరు దశాబ్దాలకు పైగా ఈ రెండు జాతీయ పార్టీల పరిపాలన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్రం వచ్చింది కానీ ఈ రెండు జాతీయ పార్టీల నుండి భారతదేశ ప్రజానీకానికి విముక్తి రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు జాతీయ పార్టీల పరిపాలన వల్ల ఇవాళ దేశం అంధకారం అయిపోయింది విపరీతంగా ధరలు పెరుగుతూ ఉన్నాయి దేశం ఇవాళ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతా ఉంది ఈ రెండు జాతీయ పార్టీల వైఖరులు విధానాల కారణం భారతీయ జనతా పార్టీ ఏమో చేయాల్సిన స్థానంలో ఉండి చేయదు చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీని నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీయకుండా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎక్కడ తిరుగుతున్నారు ఇవాళ దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశం ఎటుపోతుంది ఏమవుతుంది అనేటటువంటి ఆవేదన ప్రతి ఒక్క భారతీయుల్లో ఉంది సగటు భారతీయుడిగా సుమారు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితం ప్రజా జీవితం ఉన్నటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు ఇవాళ అదే ప్రశ్న లేవనెత్తుతా ఉన్నారు ఈ రెండు జాతీయ పార్టీల కబంధ హస్తాల నుండి భారతదేశం కాపాడబడాలి ఇవాళ 70,000 టీఎంసీల నీళ్లున్నా ఎందుకు ప్రాజెక్టులు కట్టలేవు ఈ రెండు జాతీయ పార్టీలు
కేవలం తెలంగాణకు అవకాశం వస్తే మూడేళ్లలో కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కట్టి 38 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లిస్తుంది ఇరు రాష్ట్రాలను ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగువన ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో ఎట్లా పాల్గొన్నారు ఆ రాజనీతిజ్ఞత ఆ విజన్ ఆ చిత్తశుద్ధి ఇవాళ దేశంలోని పాలకుల్లో లోపించింది కాబట్టి వాళ్ళ 70,000 టీఎంసీల నీళ్లున్నా అవి సముద్ర పాలవుతున్నాయి తప్ప ప్రాజెక్టులు కడతలేరు ఇవాళ ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ థర్మల్ పవర్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేసే పరిస్థితి కూడా లేదు ఈ కేంద్ర ప్రభుత్వానికి 600 పైచిలకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి గూడ్స్ రైళ్లుగా మార్చి బొగ్గు రవాణా చేసినటువంటి చరిత్ర స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి అంటే ఒక విధానం లేదు ఒక ఆలోచన లేదు ఒక ముందు చూపు లేదు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఇవాళ దేశమంతా చిమ్మ చీకట్లు అలుముకొని ఉన్నాయి గుజరాత్ తో సహా ఉత్తరప్రదేశ్ తో సహా చాలా రాష్ట్రాలు ఇవాళ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కానీ చిమ్మ చీకట్లు కానీ అదే తెలంగాణ ఇవాళ రైతుకు 24 గంటల ఉచిత కరెంటు పారిశ్రామిక వర్గాలకు బ్రహ్మాండంగా కరెంటు గృహ అవసరాలకు అద్భుతంగా కరెంటు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోని సబ్ స్టేషన్ల కాడ లొల్లులు కానీ రీతిలో ఇవాళ అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటు నిరంతరాయంగా సరఫరా అవుతా ఉంది అదేవిధంగా మంచినీళ్లు ఇవాళ భారతదేశంలో మంచినీళ్ల కోసం చాలా రాష్ట్రాల్లో కిలోమీటర్ల మేర నచ్చిపోయే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో మిషన్ భగీరథ వాళ్ళ తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు బంధు రైతు బీమా 24 గంటలు ఉచిత కరెంటు మంచిగా గోదాములు కట్టించినాం సకాలంలో ఎరువులు విత్తనాలు ఇస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తున్నారు అదే ఇవాళ 8 ఏళ్ల పసిగుడ్డుగా ఉన్నటువంటి తెలంగాణ ఇంత వికాసం ఎట్లా సంపాదిస్తూ ఉంది ఇంత అభివృద్ధిని ఇంత ప్రగతిని ఎట్లా సాధిస్తూ ఉంది 7 దశాబ్దాలు సుమారు 6 దశాబ్దాలకు పైగా ఈ 2 జాతీయ పార్టీల చేతుల్లో భారతదేశం ఉంటే ఆ వికాసము ఆ ప్రగతి మీరెందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళ కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు టీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది భారతదేశం ప్రశ్నిస్తున్నది వాళ్ళ కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు చైనాను మించిపోవాలి భారతదేశం అమెరికాను మించిపోవాలి అద్భుతమైనటువంటి సూపర్ పవర్ గా భారతదేశం తయారు కావాలి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళ జాతీయ పార్టీలకు దానికి సంబంధించి ఒక విధానం లేదు కేవలం నినాదాలు తప్ప విధానాలు ఆచరణలు లేనటువంటి దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉంది విభజించు పాలించు అనే సిద్ధాంతంతో దేశ ప్రజానీకాన్ని విభజిస్తూ మతపరమైనటువంటి ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ ఇవాళ దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ ఆ చిచ్చులో నుంచి వచ్చేటటువంటి చలిమంటల్లో చేతులు కాపుకుంటూ బతుకుతున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశంలోని పౌరులందరూ సమానమే అని మాట్లాడి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలోని కొన్ని వర్గాలను అంటరాని వాళ్ళుగా కొన్ని వర్గాలను సమాజానికి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తూ చిత్రిస్తూ బుల్డోజర్లతోని వాళ్ళ కాలనీలను వాళ్ళ దుకాణాలను కూల్చేస్తూ ఇవాళ ఈ దేశంలో వికాసం కాదు విధ్వంసమే వీళ్ళ లక్ష్యం అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంది దానికి సంబంధించి పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఈ 2 జాతీయ పార్టీలు దొందు దొందే ఈ 2 జాతీయ పార్టీల నుండి భారతదేశ ప్రజానీకానికి విముక్తి కావాలి దానికోసం ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఎజెండా ఒక అభివృద్ధి కాముక ఎజెండా దేశ ప్రజల జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చే ఒక బ్రహ్మాండమైనటువంటి ఎజెండాను దేశం ముందు పెడతామని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడుడు ప్రారంభించగానే ఈ 2 జాతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది దాంట్లో భాగమే ఇవాళ తెలంగాణ మీదకి దండయాత్రగా వస్తున్నటువంటి రాహుల్ గాంధీ అయినా జేపీ నడ్డా అయినా వాళ్ళ పర్యటనలైనా కాబట్టి ఇవాళ మేము సూటర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీగా జేపీ నడ్డా ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టే ముందు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఉన్నాయి విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేదు నీ బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి వాళ్ళ రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీకి పంపించడం ఎందుకు క్లియర్ చేస్తలేదు నీ బీజేపీ సమాధానం చెప్పాలి ఐటీఐఆర్ ను రద్దు చేసి ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉండేటటువంటి స్థానిక యువత నోట్లో ఎందుకు మట్టి కొడతా ఉన్నారు దానికి సమాధానం చెప్పాలి బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి మా వరంగల్ జిల్లా కానీ ఖమ్మం జిల్లాలో అక్కడ మా గిరిజన సోదరులకు అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితిని లేకుండా ఎందుకు చేస్తున్నారు దానికి నడ్డా సమాధానం చెప్పాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టి మా వరంగల్ ను కాపాడేటటువంటి పరిస్థితి ఉండగా మీరు ఎందుకు చేస్తలేరు వాళ్ళ సమాధానం చెప్పాలి గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెడతలేవో మా గిరిజనులకు సమాధానం చెప్పాలి అదేవిధంగా నా కాళేశ్వరానికి కానీ
ఇవాల నీ బండి సంజయ్ తిరుగుతున్న పాలమూరు జిల్లాలో ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ ఎందుకు నువ్వు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తలేవు నీ ప్రభుత్వం ఇవాళ జేపీ నడ్డ గారు సమాధానం చెప్పాలి. ఇదే కాకుండా 2014 ఎన్నికల్లో మీరు మాట ఇచ్చారు, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోరు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, 14 కోట్ల ఉద్యోగాలు 7 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఎక్కడికి పోయినాయి? దాంట్లో నా తెలంగాణ వాటా ఎంతనో ఇవాళ జేపీ నడ్డ సమాధానం చెప్పాలి. ప్రభుత్వ శాఖల్లో కేంద్రంలో 15 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, దాని సంగతి ఏంది? ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో మీరు ఇలా సమాధానం చెప్పాలి. మేము భాజాప్తగా అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి 90,000 ఉద్యోగాలు ప్రకటించి 10,000 ఉద్యోగుల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషన్ పక్కన పెడితే 80,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టి గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పరిధిలో కూడా 3 నోటిఫికేషన్లు ఇచ్చినాం. మిగతా నోటిఫికేషన్లు మరి మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం, మీరు ఎందుకు చేస్తలేరో, మీరు ఎందుకు ఇస్తలేరో ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జేపీ నడ్డా గారి పైన ఉంది.